なたもまだ骨からの高むかけがまなばにささいちゃうとまかうらもよくじゃなばパッとたたかパレントラグマウシャラビコラゴタアッリコラチャトユラモネオバッテロガルムティカマーカダセグルサロマプネキャトムトリトゥマルソウルでダセラダメアンタウェイティングウィルトゥ、ミーダセラダメウィッチョウ、キーティニカキンティエカタダボプロウル、ワンダフォルム、ワーチョトルダイボキルホマカコトム。アタメディオゲンダ、ミーキャラサンパトロリコンティレオルマパイチャリナウ、チェリタンドラマカガラム。ミーキャラギー、ギャラオプレシティラ、ジュストラカ。マーラーのスワークのアカウントはバレーをしてくれる。ダラッチのドラウトのジェシー、ドラスのサンタジェ、アトマソコマのパンダラカ、モーションのドラマのジェラル。パラワーのパレットのジェシーラカ、アギャラのアラウトナル。ヤハワーのソカラマシンジェ、パラワーのソカラのドラマのジェラル。アンディケイ、タトリアのウィル。バジナテスコンタウンポカカルンピラデワピコポカカルンピラデワバジナテスコンタウンポカカルンピラデワピコポカカルンピラデワたまごかわがるをたまごかわがるをたまごかわがるをあふれ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 あマーマンシャークアナポジェシナル。クリストマッター、アンタラトのソロレジュール、アチャロバカワタラン、サンダルセンター、ゴラタド、アンディケー、デアワラエル、ハローレベルリー、アディヴォルプレフォクルメカレア、サンダルサンダル、ジェータムティアナティア、ナデスワルグ、アレオアスリマカワリ、
అందుకేమి తండ్రి గారైన శ్రీ కొమరాతి ఆదినారాయణ గారు ఆపు చేసిన అంతర్వేద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం పునరుద్ధరించు, ఈ పుణ్యభూమికి కీర్తిని చేకూర్చు. భవిష్యత్తు మీ కీర్తిని మరొకరు అపహరించే వీలు కాదు. మీరు, మీ జాతీయులు, మీ వంశీయులు ఈ ఆలయ నిర్మాణం వల్ల కీర్తివంతులై వర్ధిల్లుతారు. అర్థమైనది యోగేంద్ర, మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. ఇప్పుడే అంతర్వేదికి ప్రయాణ సన్నాహాలు చేస్తాను. ఆదినారాయణ గారు ఆలయ వేళ మండపాలను నిర్మింపబోనుకుని నల్లరాళ్లను రప్పించి ధనరాశులను హెచ్చించి పనులు ప్రారంభించిన కొన్నాళ్లకు విష్ణు సాహిత్యము పొందారు. పితృవాక్య పరిపాలనే చేయమగాయించుకున్న నేను నీ ఆచారవద్దునై ఆ పనులు చేయ భారము నాపై వేసుకున్నాను. లక్ష్మీ నరసింహ దయతో నా ప్రయత్నాలు కొనసాగించు స్వామి. రంగన్న వాడలో రేవు గ్రామం నుండి కావిళ్లతో సువర్ణాది నాణ్యాలు వచ్చాయి. మన జాబులందుకుని వాస్తు శాస్త్రవేత్తలు, శిల్పాచార్యులు, కార్మికులు, వడ్రంగులు పలు ప్రాంతం నుండి వచ్చి ఉన్నారు. అదే నాకు కావలసిన రంగన్న, వచ్చిన వారికి సకల సదుపాయాలు ఏర్పరచు. కార్మికులకు కూలీ ఎక్కువగుతున్నదని మన గుమస్తాలు చెప్తున్నారు. ఎవరు చెప్పారు? అన్న వస్త్రం ఇచ్చి అధికముగా మూల్యం ముట్టేలా చేయమని చెప్పండి. అంతేకాదు, నేటి నుండి ధనాగారం నుండి తీసిన ధనమును ఖర్చు చేయడమే కాని వాటికి లెక్కలు రాయకూడదని మన గుమస్తాలతో చెప్పండి. దైవ కార్యములకు ధనములు హెచ్చించినప్పుడు వాటికి లెక్కలు చూడకూడదు రంగన్న, వాటికి లెక్కలు చూడకూడదు. కృష్ణవర్య, మరో వార్త. రాజోలు పెక్క పాచేర్లపూడి జమీందారు సాగి బుచ్చిరాజు గారు ప్రభుత్వానికి పన్నులు చెల్లింపనందున వారి భూములు జమీవేలములకు వచ్చింది. హరి హరి, ఎంత ఘోరభర్త, ఎంత ఘోరభర్త! ఆప్త మిత్రులకు ఆపద, పరోపకార సంతాది పోతాయ అన్నట్టు పరోపకారము కొరకే సత్పురుషుల సంపద ఉన్నది. వెంటనే వెళ్లి ధనములు చెల్లించి వేలం ఆపు చేయించు. మరో వార్త. విశాఖ జిల్లా రాంబలి సంస్థ అధ్యక్షుడు కొట్టుముక్కల జగన్నాథరాజు గారి జమిని కూడా 3 సార్లు వేలం నుంచి తప్పించి వారికి దానా పట్టం రాసి ఇచ్చారు. ఏది ఏమైనను మనం ఆలయం పనులు పూర్తిగా ఉంచాలి. కృష్ణ, కృష్ణమార్య, 60,000 పాడి ఉన్నాము, అయినను 60,00,000 సాటి వారిని ఆపాల నుండి కాపాడుటే మన విధి. ఈ చరిత్ర శ్రీ కుమరాటి కృష్ణమ్మ గారు కర్రలతో కట్టబడిన కోపన్న కేశవదాసు అనే వ్యక్తి గొల్లవారు. అతను శక్తి సామర్థ్యాలు సాధక కర్రలతో కట్టి నిత్యం పూజ చేసేవాడు. అది చూసిన ప్రభునాథి ఆదినారాయణ గారు తన వాడల వ్యాపారం కోసం ఇలా పర్యటనకు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని ఆ చిత్రజ్ఞాన విశ్రమించారట. అతని కళ్ళలో శ్రీ లక్ష్మీనరసింహరావు కనిపించి, నేను ఆదిష్టా అవతారాన్ని, నేను ఇక్కడ అచ్చాభూమి వెలిశాను, నాకు సరైన భక్తులు ఎవరో లేక నా ఆలయం కర్రతోనే ఉంది, నీకు నీ వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి నీవు ఇక్కడ ఆలయాలు నిర్మించి నీ జన్మ ధన్యం చేసుకోమని ఆదినారాయణ గారికి చెప్పగా ఆయన వృద్ధుడై తన కొంత ధనాన్ని తీసుకుని నల్లరాళ్ళను రప్పించి ఆ ధనమంతా ఖర్చు చేసి ఇక్కడ పనులు ప్రారంభించారు. ఆ ప్రారంభించిన పనులు సగంలోనే ఉండిపోవడం వల్ల అది ఆ అబ్బాయి గారి కృష్ణమ్మ గారికి తెలియదు. ఈ జ్ఞానయోగ ద్వారా అతను ఆపుచేసిన ఆలయం గురించి విశేషంగా విని అతని మనసు కలిగి, ఓహో, మా నాన్నగారు ఆపుచేసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని మనం ఆలయ వేళ మనం పూర్తి చేయాలని సంకల్పంతో ఈ అంతర్వేదికి వచ్చి శ్రీ స్వామివారి ఆలయాలను నిర్మిస్తున్నారు. ఇది దీని యొక్క సారాంశం. ఎవరు ఏమైనా పుట్టినవాడు గిట్టక తప్పదు. అందుచేత మానవ జన్మలో ఏదో ఒక మంచి పని చేసి ఆ మనిషి కొన్ని 1,000,000,000 కోట్ల సంవత్సరాలైనా బ్రతికి ఉండే పని చేశారు కాబట్టి ఇవాళ ఫస్ట్ పూజ, ఫస్ట్ అభిషేకం శ్రీ కొమరాతి కృష్ణమ్మ గారికి జరుగుతుంది గుళ్ళో. కానీ మన వాళ్ళు అతన్ని దేవుడిగా భావించకపోయినా అతని యొక్క యూత్ అని డిస్టర్బెన్స్ గా ఉన్నారు, కానీ ఆ యొక్క సంకల్పాన్ని మనమందరం అతను అతి చేశాడు, మనం ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి.
అంతేగాని మా కులం వాడది మా కులం వాడిది అని కులాది చెప్పుకోవడం కాదు. మన మనసును చెప్పుకుని మనం ఒక దేవుడికి ఏం సమర్పించాలి, ఎప్పటికైనా చచ్చిపోవడం తప్పదు. అందుచేత ప్రతి మానవుల్లోనూ మంచి సంకల్పం ఉండి సాటి వారిని ప్రేమిస్తూ ఆదరిస్తూ అభిమానిస్తూ మనం దైవత్వాన్ని పొందాలి. కానీ దిగజారి అనేక అలవాట్లకు చెడిపోయి మానవ జన్మను వ్యర్థం చేసుకోకుండా ప్రతి మానవుడు ఈ అంతర్లేని తీర్థం వచ్చి తన యొక్క చేసిన పాపాల పశ్చాత్తాప హృదయంతో ఈ వశిష్ఠ సాగర సంఘం అందిస్తుంది అలవాచరించి ఆ పుణ్యాన్ని పొంది మరు జన్మలో ఇటువంటి రోగ బాధలు అనేక ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని కలగజేయమని శ్రీ స్వామివారిని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం రాలేకపోయినా మనకు కలిగిన మంచి అవకాశం ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి శ్రీ స్వామివారిని ఒక్కసారి స్నానమాచరించి దర్శించిన తన జన్మ ధన్యము. మేము కూడా ఈ యొక్క నాటకానికి సరైన ఎవరు ప్రోత్సహించే వారు లేరు. దేవస్థానం వారి వారి పరిధిలో ఆ అన్నదానం ఆ విధానాన్ని చదిపెట్టుకుంటారు. కానీ ఇక్కడ కుర్చీలు లేవని కానీ ఈ కళాకారులకు ఇబ్బంది పడుతున్నారు కానీ ఒక సెట్ వేయాలని కానీ ఏమీ లేదు. అయినా ఈ స్వామివారి భక్తి మీద ఎంత ఖర్చు అయినా ఇష్టమ్మ గారు కోట్లాది కోట్లు ఖర్చు పెట్టారు. మన ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి శ్రీ స్వామివారి చరిత్ర మన జన్మంతో పాడాలనే సంకల్పంతో మా యొక్క ఈ టీం అంతా